హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. విద్యార్థి సంఘాల నిరాహార దీక్షకు పలు పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేశారు. తెలంగాణలో గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించాలని ట్రైబల్ రిజర్వేషన్ జేఏసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గిరిజనుల దామాషా ప్రకారం 10% రిజర్వేషన్ పెంచాలని రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన రిజర్వేషన్లో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులకు ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకటించే వరకు ఈ నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్షగా కొనసాగుతుందని తెలియజేశారు. గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే 2014 ఎలక్షన్ల కంటే ముందు ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గిరిజనులకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ పెంచి మొదటి జీవో తెస్తా అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వారు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు మీ అందరం కూడా విద్యార్థులము నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. ఈ నిరాహార దీక్ష అమారణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. రిజర్వేషన్ పెంచేంత వరకు కూడా మేము ఈ దీక్షని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ ఉద్యమం ఇవాళతో ఆగదు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గిరిజన మేధావి, ప్రతి సంఘము, ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి ఈ ఉద్యమంలో భాగస్వామి కావాల్సిన అవసరం ఉన్నది. ఇది మహత్తర ఉద్యమంగా కొనసాగుతుంది. ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మా రిజర్వేషన్ మాకు వచ్చేంత వరకు కూడా మేము కొట్లాడతాము. ఈ నోటిఫికేషన్ వచ్చే లోపే మా రిజర్వేషన్ పెంచి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పి ఈ సభా ప్రాంగణం నుంచి తెలియజేస్తా ఉన్నాం. నిరసన దీక్ష చేయడానికి కారణం ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేసీఆర్ గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్న మాటను నిలబెట్టుకోకుండా ఈరోజు కావాల్సి అనేదో అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేంద్రానికి పంపినా కేంద్రం ఏమో రాష్ట్ర ప్రభుత్వం పంపలేదనే ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఈ గిరిజనులను మోసం చేస్తున్నారు. ఈ గిరిజనులను మోసం చేస్తుంది కాబట్టి ఎట్టి బస్సుల్లో మాకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకటించాలి. ప్రకటించే వరకు మేము ఇక్కడనే అమరనీయ దీక్ష చేస్తామని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికే 8 సంవత్సరాలు మమ్మల్ని నష్టపరిచింది. తక్షణమే అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రకారం జీవో ద్వారా మా జనాభా దమాష ప్రకాశం రిజర్వేషన్ ప్రకటించాలని మేము విద్యార్థులు డిమాండ్ చేస్తున్నాం. అలాగే యావత్ గిరిజన సమాజానికి పిలుపునిస్తున్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో నిరాహార దీక్షను అమరు నిరాహార దీక్షగా మారుస్తున్నాం. రిజర్వేషన్ సాధించే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని విద్యార్థులు మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ అంశంపై మీరు చర్యలు తీసుకోకపోతే తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని విద్యార్థి లోకంగా పిలుపునిస్తున్నాం.